రెండు మూడు వద్దుల సంధి తెలుగు రాష్ట్రాలలో వానలు దంచి దమాయిస్తున్నాయి. ఇలా లేకుండా పొద్దంతా వానలు దంచి కొడుతున్నాయి. వాతావరణం చల్లబడది, రోడ్ల నిండా నీళ్ళు నిండినాయి. ఇక ఇటు ప్రభుత్వం వాళ్ళు సుతా బళ్ళల్లో పోయే పోలగాళ్లకు ఇబ్బందులు కావద్దని ఇకమతులు చేసి సెలవులు ఇచ్చారు. అబ్బా అబ్బా, ఏం వానలు ఏం వరదలు! ఇంట్లో కాలు బయట పెట్టాలంటే చిత్తడి చిత్తడి పానం అంతా అల్లడం తల్లడం. మూడు వద్దుల సంధి కురుస్తున్న వానలతోటి హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ తడిసి ముద్దైనాయి. జలసేపు తుప్పులు తుప్పులు, జలసేపు దంచుడే దంచుడు. రోడ్ల మీద నీళ్లు మోకాళ్ళలోతోని పారుడుతోటి జనం ఇండ్ల నుంచి బయటికి రావాలంటే భయపడుతుంది. హైదరాబాద్ నగరంలో పొద్దంతా గెలిపియకుండా వానబాడుతోటి ఎట్లా తిరిగేటోళ్ళు అట్లా తిరుగుతురు. ఇక రోడ్ల మీద నీళ్లు నిలిచినాయి, బస్తీలలో కాలలు బారినాయి, ఆడాడ ట్రాఫిక్ జాములైనాయి. ఇక ఊర్లలో సుతా వానలు దంచి కొడుతున్నాయి అనుకో రాదురి. ఇక అక్కడక్కడ చెరువులు కుండలు అన్నీ నిండు కుండలెక్క తయారై మత్తడి దునుకుతున్నాయి. ఇక అలుగుళ్ళ చేపల కోసం పోలగాళ్ళు పెద్దోళ్ళు అనకుండా వలలు పట్టుకొని భుజానికి సంచులు వేసుకొని తెప్పలేసుకొని పోయి తిప్పల పడుతురు. వానలు దంచి కొట్టుడుతోటి రోడ్ల మీద నీళ్లు మోకాళ్ళు చేరినాయి అనుకో రాదురి. వచ్చిపోయే కార్లు, బస్సులు, ఆటోలు, బండ్లు, కాళ్ళనడకన పోయే మనుషులు, ఇక ఒక్కరా ఇద్దరా, ఒకటా రెండా కష్టాలు. తోవకుండా పోయేటప్పుడు గుంటలు గోతులు చూసుకుంటా నిమ్మలంగా పోవాలి. ఇక బళ్ళు లేవని పోలగాళ్ళు బయట ఆడుకుంటామని పోతున్నాయంటే ఫోన్ ఇవ్వద్దు. ఏదున్నా పిల్లలు బయటికి రాకుండా తల్లిదండ్రులే చూసుకోవాలని అంటున్నారు అధికారులు. ఇక ఆయనతో పోరగాళ్ళు పోయి గుంతలో పడితే ప్రాణాలు పోయినాక లబోదీపో అంటే రాదుగా. ఇగో చెప్పడం కూడా మర్చిన, కరెంటు తీగలు ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి పోరగాళ్ళు పోకుండా చూడలేచారా? ఏమంటున్నా, ఇక ఇదిట్టుంటే రెండు వద్దుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏదో మోపైందట, రెండు వద్దులు రువ్వడి కొడతాయట వానలు. ఇక పాతిండ్లలో ఉండేటోళ్ళు, పనుల మీద రోడ్ల మీదకి పోయేటోళ్ళు పైలంగా ఉండాలి మరి అని అంటున్నారు అధికారులు. Thank you.